హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పూణే ఎలా వెళ్ళాను, లాక్డౌన్లో ఎలా వెళ్ళాను, నేను ఏమేమి సేఫ్టీస్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. నాకు ఎంత ఖర్చు అయింది, ట్రావెలింగ్ ఎంత ఖర్చు అయింది, ట్రైన్స్కి ఎంత ఖర్చు అయింది, క్యాబ్కి ఎంత ఖర్చు అయింది, అవన్నీ మొత్తం ఈ వీడియోలో ఉండిద్దండి. లాంగ్వేజ్, నేను ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశానా, ఫేస్ చేయలేదా అనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. నేనైతే సెల్ ఫోన్ హెల్ప్తోనే పూణే వెళ్ళడం జరిగింది. అక్కడ బుకింగ్స్ ప్రతి ఒక్కటి సెల్ ఫోనే అండి, ఎందుకంటే మన టెక్నాలజీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కటి మనం ఇంట్లో ఉండే అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లినిక్కి వెళ్ళాలా, ఒక క్లినిక్ చూజ్ చేసుకున్నాం నచ్చింది, మనం అడ్వాన్స్ పే చేయాలండి. ఏ క్లినిక్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అడ్వాన్స్ పే చేస్తే వాళ్ళు మనకి డేట్ అంటూ ఇస్తాడు. ఆ డేట్ ప్రకారం మనం ట్రావెలింగ్స్, టికెట్ బుకింగ్ అవన్నీ మనం చూసుకోవాలా. సో ఫస్ట్ మనీ పే చేస్తాం, నెక్స్ట్ ట్రావెలింగ్, మన ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలా అది చూసుకోవాలి. సో ఆ ఊరు నుంచి ఏదైనా ఉందా, లేదా మన ఊరు నుంచి డైరెక్ట్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలా. అన్ని గూగుల్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఉంటాయి. లేదు పూణే అయితే మటుకు కంపల్సరిగా హైదరాబాద్ అయితే టచ్ అవ్వాలా, హైదరాబాద్ నుంచి టచ్ అయ్యి పూణేకి వెళ్ళాలా. సో హైదరాబాద్ నుంచి ఎంత రేట్ అవుతుంది అనేది ఈ వీడియోలో ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ముందు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది హైదరాబాద్ నుంచి ఎంత ఖర్చు అవుతుంది, ఒక మనిషికి ఎంత అవుతుంది, ఇద్దరికి ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అక్కడ క్యాబ్లకు ఎంత ఉంటుంది అనేది ప్రతిదీ ఈ వీడియోలో ఉంటుంది. ఒక సెల్ ఫోన్ ద్వారానే నేను హెల్ప్ తీసుకొని వెళ్ళాను ప్రతి ఒక్కటి. సో క్లినిక్లో అయితే నేను బెస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే నాకు కొన్ని లైవ్ రిజల్ట్ని చూడడం జరిగి నేను ఎట్లా ఈ క్లినిక్ని చూజ్ చేసుకున్నాను. ఒకరి ఇద్దరు కూడా కాదు, ఒక 5 నెలల నుంచి ఫాలోఅప్ చేయించుకుంటూ వస్తేనే ఈ క్లినిక్ అనేది నాకు సో చూస్ చేసుకున్నాను. సో నేను దీనికోసం కూడా ఒక వీడియో చేస్తాను, ఎలా చూస్ చేసుకున్నాను, ఎట్లా నమ్మాను నేను, ఎన్ని క్లినిక్లు తిరిగాను, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఎక్కడ, నేనైతే సెల్ ఫోన్ ద్వారా అంత దూరం వెళ్ళి చేయించుకొని వచ్చాను, సెల్ ఫోన్ హెల్ప్ నాకు చేసింది. 3 యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఒకటి ఓలా, ఓలా యాప్లో క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు. క్లినిక్కి 200 అవుతుందండి, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే 200 అవుతుంది ఒక మనిషికి. లేదంటే ఆటో బుక్ చేసుకున్న ఇద్దరన్నా వెళ్ళచ్చు, 200తోనే మనకి క్యాబ్లో తిరిగినట్టుగానే ఆటోలో కూడా తిరిగి వెళ్ళచ్చు. ఆ క్లినిక్కి 200 అవుతుంది, ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా 200, ఎందుకంటే లిమిటెడ్ దగ్గర దూరంలోనే ఉంటుంది. 10 కిలోమీటర్లు చూపించినా కూడా మనకి ఆ ఓలా యాప్లో 200 చూపిస్తుంది, 200కి మించి ఎక్కువ అవ్వదు. రూమ్స్ బుక్ చేసుకోవడానికి మేక్ మై ట్రిప్ అనే యాప్ అండ్ ఓయో యాప్ ఉందండి. ఆ యాప్ 2 ఎక్కించుకుంటే చాలు, మీకు ఇప్పుడు 1000 రూపీస్ లోపు వస్తున్నాయి, లేదంటే 1000కి వస్తున్నాయి. మీకు కావాలంటే ఎక్కువ కూడా ఉన్నాయి, 1000, 2000, 3000, మీకు ఎంతలో కావాలన్నా అంతలో రూమ్స్ ఉన్నాయి. ఏసీ కావాలంటే ఏసీ, నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ. ఇంకోటి ఫుడ్కి కూడా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఆ ఫుడ్కి స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆన్లైన్లో ఓపెన్ జరిగి ఉన్నాయి. ప్రతి 24/7 నడుస్తున్నాయి, అంటే ఉదయం లేదు, సాయంత్రం లేదు, నైట్ లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవాలి, మేము ఏం కావాలంటే అది తినచ్చు. సో ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత స్పైసీ ఫుడ్ ఒకటే తినకూడదు, మిగతా ఫుడ్ ఏదైనా సరే ఆర్డర్ చేసుకొని తినచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది, నేనైతే కూడా ఇవే ఫాలో అయ్యాను. సో ఈజీగా వెళ్ళాను, సక్సెస్ అయ్యాను, ఎక్కడ మోసపోలేదు. ప్రతి ఒక్కటి మనీ ఖర్చు అవుతాయి, మనీ ఖర్చు అవ్వండి, ఏది జరగదు ఏ పని అయినా సరే. సో ఈ యాప్లు యూజ్ చేసి నేను వెళ్ళి ఎలా వచ్చాను అనేది చూసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే మీరు పూణే వెళ్ళాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి, బస్సులో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, మీకు కావాలంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఫ్లైట్లో కూడా వెళ్ళచ్చు, మీ ఇష్టం అండి, మీరు ఎలా మీ బడ్జెట్ ప్రకారం అయితే. సో హైదరాబాద్ నుంచి అయితే ఒక మనిషికి స్లీపర్లో వెళ్తే, నార్మల్ స్లీపర్లో వెళ్తే వెళ్ళడానికి 500 వేసుకున్నా, రావడానికి 500 వేసుకున్నా 1000 రూపీస్ అవుతుంది. అది ఏసీలో అయితే 1000, ఒక మనిషికి 1000 రూపాయలు అవుతుంది, వెళ్ళడానికి 1000 రూపాయలు, రావడానికి 1000 రూపాయలు. సో అదే మంచిగా ఏ క్లాసు, థర్డ్ ఏసీ అండి, ఇందాక చెప్పింది 2 ఏసీ అయితే ఒక 1500 ఉంది, అంటే ఒక మనిషికి 1500 వెళ్ళడానికి, రావడానికి 1500, 3000 హైదరాబాద్ నుంచి. సో మీ ఊరు నుంచి హైదరాబాద్కి ఎంత అవుతుందో సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 1000 రూపాయలు అయితే నార్మల్గా వెళ్ళేసి రావచ్చు పూణేకి. సో అక్కడ క్యాబ్స్కి అయితే 200, వెళ్ళడానికి 200, రావడానికి 200. సో 1400తో పూణే వెళ్ళేసి రావచ్చు. సో ఫుడ్కి అయితే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఫుడ్కి మీ ఎంత అవుతుందో. ప్రతిదీ మీరు ఆన్లైన్లో ఉంటుంది కదా రేట్ అనేది. సో నాకైతే ఫుడ్ 3 పూట్ల ఒక 500 వేసుకున్నా కూడా, సో నాకు ట్రావెలింగ్ ఖర్చు మొత్తం అయితే ఒక మనిషికి 2000 వెళ్ళడానికి, రావడానికి, ఫుడ్కి అన్నీ ఒక 2500, 2000 లోపు అవుతుంది.
సో సింపుల్గా వెళ్ళేసి వచ్చేసాను నేనైతే లాక్డౌన్లో. ఇంకోటి బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి రెడ్ బస్సు, అభి బస్సు ఇవన్నీ ఎక్కించుకొని కూడా మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో ఎక్కడైతే మోసం జరగదు మీకైతే 100%, ఎందుకంటే నేను ఎక్కడ మోసపోలేదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసాను, లాంగ్వేజ్ రాకపోయినా సరే. సో థ్యాంక్ యూ అండి. చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా నేను లైవ్లో కూడా వెళ్ళి ఎలా వెళ్ళాలి, ఎలా రూమ్స్ తీసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ రాకపోయినా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. ఒక వ్లాగ్ లా క్రియేట్ చేసి మీకోసం ఎప్పుడైనా వెళ్తే మటుకు ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బయలుదేరుతున్నా. ఇదే నా లాస్ట్ బాల్నెస్ వీడియో, మంచి జరగాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్, అందరూ బ్లెస్ చేయండి మంచిగా రాని. సో నెల్లూరు టు విజయవాడ బస్సు ఉందండి, నాకు ఏ ట్రైన్స్ అలాంటివి ఏం లేదు, లాక్డౌన్ టైమింగ్స్లో ఒక బస్సు ఒక్కటే ఉంది ఆప్షన్. సో నెల్లూరు నుంచి నేను విజయవాడ బస్సులో వెళ్తున్నాను నా ట్రావెలింగ్. సో నెక్స్ట్ విజయవాడ నుంచి పూణేకి డైరెక్ట్ ట్రైన్ ఉందండి, అది బుక్ చేసుకున్నాను. సో విజయవాడ తెల్లవారుజామున నాకు 5కి ట్రైన్ ఉంది. సో నేను పూణే వెళ్ళేసరికి నైట్ 11 అవుతుంది. సో విజయవాడ స్టేషన్ అండి ఇది, వెయిటింగ్ రూమ్లో ఉన్నాను, వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాను, అక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ వచ్చాను, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. విజయవాడ టు పూణే నా జర్నీ. ఈ జర్నీ రిస్క్ ఎందుకు చేస్తున్నాను, నా పక్కన కూడా ఎవరు లేరు, ఒంటరిగా బయలుదేరుతున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను పూణేకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా లోకల్ చూడు భయ్యా అని. నేను కోవిడ్ టైంలో కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నానంటే, నాకు పూణేలో క్లినిక్ జెన్యున్ క్లినిక్ చూశాను, నాకు ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. సో దానికోసం నేను ఇప్పుడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నాను. ఒక్క సెల్ ఫోన్ ద్వారా నాకేం తెలియకుండా ఈ సెల్ ఫోన్ ఒక్కటే నాకు హెల్ప్ చేస్తుంది. సో ఈ సెల్ ఫోన్ ద్వారా పూణేకి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని సక్సెస్ఫుల్గా వస్తాను. థ్యాంక్ యూ. నా ట్రైన్ వచ్చింది, ప్లాట్ఫామ్ నేను నుంచి కిందకి వెళ్తున్నాను నా ట్రైన్ ఎక్కడానికి. విజయవాడ టు పూణే ట్రైన్ ఎక్కేసానండి, ఇంకా ఒక 10 నిమిషాల్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ట్రైన్లో నేను తీసుకున్న సేఫ్టీస్, శానిటైజర్, హ్యాండ్స్కి గ్లౌజెస్, నోస్కి ఈ మాస్క్. సో ఒక్కడ మేము వెళ్తాం కాబట్టి పిచ్చ బోరింగ్ ఉంటుందండి. ఇంకోటి మనకి ఎవరన్నా తోడుంటే చాలా బెస్ట్, ఎందుకంటే నవ్వుతూ మాట్లాడుకోవడానికి, టైంపాస్ అవ్వడానికి. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మనకి 10 అవర్స్ అట్లా పడుతుంది హైదరాబాద్ నుంచి, నాకైతే 18 అవర్స్. సో నాకైతే పిచ్చ బోరింగ్. సో నేనైతే కొన్ని సినిమాస్ ఎక్కించుకున్నాను, అట్లా టైంపాస్ అయిపోయింది నాకు ట్రైన్ జర్నీ. మీకు ఎవరన్నా తోడేస్తే మటుకు తోడు తీసుకొని వెళ్ళచ్చు, సో హ్యాపీగా ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని తీసుకుని వెళ్తే ఇంకా అసలు భయం ఉండదు, ఏముండదు, సింపుల్గా వెళ్ళిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఈజీగా వచ్చేయచ్చు. సో నా జర్నీ నెల్లూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి పూణే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎక్కేసి ట్రైన్లో కూర్చొని ఇంకా నిద్రపోవడమే, లేదంటే సాంగ్స్ వినడం, సినిమా చూడడం, ఫ్రెండ్ ఎవరినో ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో నేను ఒక్కడిని వెళ్ళాను కాబట్టి నాకు అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేదు. సో ఇట్లా నా ట్రావెలింగ్ అయితే అయింది. సో అక్కడికి వెళ్ళాను, హోటల్ తీసుకున్నాను. హోటల్ తీసుకున్నాక ఉదయం లేచాక ఈ వీడియో అండి నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా పూణే వచ్చాను, నైట్ 12 అయింది. రూమ్ అన్నీ వెతుక్కునేసరికి 1 అవర్ పట్టింది నాకు. ఇక్కడ ఏం తెలియకపోతే సెల్ ఫోన్ ద్వారా చూసుకొని ఆటోలు, క్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి, మనకి రీజనబుల్ ప్రైస్లో ఏం నచ్చితే అది బుక్ చేసుకొని హోటల్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే లేచానండి, అందుకే ఫ్రెష్ అవ్వలేదు,
లేచి ఫ్రెష్ అయ్యి క్లినిక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంది క్లినిక్. క్యాబ్ బుక్ చేసుకుంటాను, ఆ క్యాబ్లో కూడా మీకు స్మాల్ క్లిప్ ఒకటి షూట్ చేస్తాను. ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాను, వెళ్తున్నానండి. శానిటైజ్ అప్లై చేసా, మాస్క్ కూడా పెట్టుకున్నాం. క్యాబ్లో ఉన్నా ఇప్పుడు చూడండి, క్యాబ్ మొత్తం పాటు నా బ్యాగ్ అన్ని. సో క్యాబ్లో వెళ్తున్నానండి క్లినిక్కి. 200 రూపీస్ అవుతుంది మ్యాక్సిమం. సో చూడండి, నాకైతే ఎక్కడ ట్రాఫిక్ కనపడలేదు, లాక్డౌన్ కదా, అందుకే అన్నీ ఫ్రీగా షాప్స్ చూడండి. లాక్డౌన్లో ఎటువంటి షాప్స్ కూడా తెరవలేదు, ఆఖరికి మంచినీళ్ళు కొనుక్కుందామన్నా కూడా షాప్ లేదు. సో ఈ టైంలో మీరు వెళ్తే మటుకు ఖచ్చితంగా అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో క్లినిక్కి వెళ్తున్న సమయం ఇది, మొదటి రోజు ఇది. ఇప్పుడు క్లినిక్కి వెళ్ళి ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడమే. సో రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయండి. अभी जाना भी है? अभी जाना है. उधर नहीं, नहीं इधर से कब जाना वापस रिटर्न? रिटर्न नहीं, उधर से सेम रूट में जाना. नहीं नहीं, आप रीच है नंदे क्लिनिक के? नहीं नहीं, रीच है नंदे क्लिनिक के. सुना कार दिख तुम्हें? कार दिखा इधर क्लिनिक के वाला डर. సో హెయిర్ లైన్ మార్క్ చేశారు కదండి. సో సింగిల్ డే ప్రొసీజర్ అండి ఇది. సో ఎంత పెద్ద బాల్నెస్ ఉన్నా సరే సింగిల్ డే చేస్తారు, లేదంటే ఎక్కువ మరీ ఉన్నా కూడా 1 డే 2 డేస్ చేస్తారు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. సో నాకైతే సర్జరీ అయిపోయిందండి. సర్జరీ అయినాక హోటల్కి చేరుకున్నాక ఈ మాటలు అండి నెక్స్ట్ వీడియోలో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిందండి, చూడండి. హెయిర్ లైన్ న్యాచురల్గా ఉంది. మిగతా అప్డేట్ చేస్తానండి. నాకు నిద్ర వస్తుంది, లేట్ అయిపోయింది. నాకు అడ్రస్ కూడా తెలియదు కాబట్టి మనకు భాష రాదు. కానీ అన్నిటిని జయించాను, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జయించాను, సక్సెస్ఫుల్గా అయిపోగొట్టుకొని. నాకు 30 జూలై 2020 సర్జరీ అయిందండి. అంటే ఈరోజు డేట్ వచ్చి 31 జూలై 2020. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయిందండి, 10 o'clock. నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. నాకు ఇక్కడ ఇంటర్నెట్ సరిగా రావట్లేదు. ఇప్పుడు ఈ వీడియోస్ని అన్నింటినీ ఎడిట్ చేయడానికి నాకు టైం లేదు, ఎందుకంటే స్ట్రెయిన్ అవ్వకూడదు అన్నారు డాక్టర్స్. అంటే నేను రేపు 1 ఆగస్టు 2020 నైట్ 9 అలా అవుతుంది. మార్నింగ్ లెగవగానే నేను చేసే పని ఏంటంటే నేను మీకోసం ఒక వీడియో ఎడిట్ చేస్తాను. అవన్నీ క్లినిక్ నేము, ఎన్ని గ్రాఫ్లు పట్టింది, నా మనీ ఎంత అయింది, ప్రతిదీ డైలీ ఒక్కొక్క వీడియో చేయడానికి ప్రయత్నిస్తుంటాను. చూడండి నా ఆఫీస్ వర్క్ కూడా, అది కూడా చూడండి. ఒక ఆఫీస్ వర్క్ చేస్తూ చేయాలంటే స్ట్రెయిన్ అవ్వకూడదు అన్నారు. కానీ సర్జరీ మటుకు జెన్యున్ డాక్టర్తో అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే హెయిర్ లైన్ న్యాచురల్గా ఇచ్చారండి, నాకు నచ్చింది నా హెయిర్ లైన్. నాకైతే ఎటువంటి పెయిన్ లేదు ప్రజెంట్, మా ఒక రోజు అయింది సర్జరీ చేసి, ఎటువంటి పెయిన్ లేదు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికి రావడం ఒక్కటే ప్రాబ్లం. ఇంటికి కూడా టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి ట్రైన్ ఉంది నాకు, బయలుదేరుతాను. నేను వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది. ఈ నైట్ రేపు నైట్ చేయడం కుదరదు. ఎల్లుండి నుంచి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషను, నాకు ఎంత అయింది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. నిన్న చెప్పిన మాటలు వీడియో అటాచ్ చేస్తున్నాను ఈ వీడియోకి, మీరు అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి, నన్ను అందరు బ్లెస్ చేయండి, మంచి రిజల్ట్ రావాలని. డాక్టర్స్ వాళ్ళ వృత్తి వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళ మొత్తం సక్సెస్. ఇంకా నేను ఒక్కనే చేయాలండి, నేను ఫాలో అవ్వాలా. నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి,
ఎందుకు వచ్చానో దానికి కూడా మొత్తం అన్ని వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను ప్రతిదీ. ఈ కోవిడ్ టైంలో కూడా ఎందుకు ఇంత రిస్క్ చేసావు అని అంటే ప్రతిదీ చెప్తాను. నాకు కొంచెం హ్యాపీగా ఉంది, నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిందనే ఫీలింగ్తో నేను హ్యాపీగా ఉన్నాను, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో నేనైతే ఒకరోజు సర్జరీ అయిపోయింది, అక్కడే రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ సెకండ్ డే క్లినిక్ వెళ్తున్నాను. సో నేను నిద్రలేచి రెడీ అయ్యి మాట్లాడిన మాట్లాడి క్యాప్ పెట్టుకొని మాట్లాడాను కదా ఇందాక క్లిప్లో. సో ఇప్పుడు నేను క్లినిక్ వెళ్ళి వెనక నా డోనర్ ఏరియాకి డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవి కూడా అడగడానికి వెళ్తున్నాను. సో మీరు సింగిల్ డేలో కూడా అడిగేయచ్చు, టైం ఉంటుంది. సో నేనైతే ఒకరోజు రెస్ట్ తీసుకుని వెళ్ళచ్చు అని 2 డేస్ ఉన్నాను. సో 2 డేస్ ఉంటే మీకు హోటల్కి ఎంత ఖర్చు అవుతుంది, 1 డేకు ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ప్రతిదీ. సో లాంగ్వేజ్ రాకపోయినా ఏం పర్లేదండి, క్యాబ్లో మనకు లొకేషన్ ఇచ్చేసాం కాబట్టి క్లినిక్ లొకేషన్ వాళ్ళే తీసుకుని వెళ్ళి వదిలిపెడతారు అక్కడ. క్లినిక్కి క్యాబ్లో వచ్చానండి, డ్రైవింగ్ మంచిగా చేశారు, మంచిగా మాట్లాడారు, ఇతనే మనకి క్యాబ్ బాయ్ చెప్తున్నారు బాయ్. సో నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది, డ్రెస్సింగ్ చేయించుకోవడానికి 2వ రోజు నేను అక్కడ రెస్ట్ తీసుకుని ఒక రోజు ఆ నైట్, మళ్ళీ 2వ రోజు క్లినిక్ రావడం జరిగింది. వీళ్ళు నాకు డ్రెస్సింగ్ చేశారండి, డోనర్ ఏరియా ఎలా క్లీన్ చేసుకోవాలని చూపించారు, ప్రతి ఒక్కటి చెప్పారు నాకు, ఎట్లా క్లీన్ చేసుకోవాలి, మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి అనేది ప్రతి ఒక్కటి. సో నాకు మెడిసిన్స్కి వాటికి ఒక 11,000 ఖర్చు అయింది. ఈ డోనర్ ఏరియా క్రీమ్ పూస్తున్నారు, ఇంకోటి సెలైన్ స్ప్రే ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు డోనర్ ఏరియా క్లీన్ చేస్తున్నారు కదా, దానికైతే మనీ ఎటువంటి మనీ చార్జ్ చేయలేదు వాళ్ళు, ఫ్రీగానే నాకు సర్వీస్ చేశారు. ఓన్లీ నాకు పెట్టిన గ్రాఫ్ట్లకు ఒక్కటే మనీ తీసుకున్నారు, మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది గ్రాఫ్ట్లకు ప్రతి ఒక్కటి మీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అవి చూడండి, లేకపోతే మళ్ళీ చెప్తున్నాను. 20 రూపీస్ పర్ గ్రాఫ్ట్ నాకైతే తీసుకోవడం జరిగింది, నాకు 2800 గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేశారు. సో నాకైతే ఎక్కడ ఇబ్బంది జరగలేదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో పెయిన్ అనేది ఉంటుంది, అతను క్లీన్ చేసేటప్పుడు ఆయింట్మెంట్ పూసేటప్పుడు ఎప్పుడైనా పడుకుంటున్నప్పుడు అప్పుడు అట్లా పెయిన్ ఒక 10 రోజులు ఉంటుంది, మహా అయితే ఇంకొక 5 రోజులు 15 రోజులు, ఆ తర్వాత అనేది పెయిన్ అనేది కనపడదు, నార్మల్గా హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి కాల్ చేసి చెప్పడం, లేదంటే వాళ్ళకి వాట్సాప్ చేసి పిక్ పంపించడం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తారు, ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలో చెప్తారు ప్రతి ఒక్కటి. సో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఈ డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వచ్చానండి. సో మనది పూణే అయితే మటుకు ఒకవేళ ఈ డ్రెస్సింగ్ అన్నీ అవసరం లేదు, ఆ వెనక కట్టిన కట్టు పక్క రోజుకే తీసేయచ్చు. సో నేను లాంగ్ జర్నీ చేయాలి కదా, సో నాకు కట్టు కడుతున్నారు, చాలా సింపుల్ ప్రాసెస్. సో నేను ఇంటికి వెళ్ళగానే కట్టు తీసేసాను, స్నానం చేసేసి మళ్ళీ ఇది ఈ డోనర్ ఏరియా ఉదయం పూట సాయంత్రం 2 పూట్ల ఇలానే క్లీన్ చేసుకోండి, ఇలానే ఆయింట్మెంట్ పూసుకొని ఉండాలి. సో మనకి ఇంకా డ్రెస్సింగ్తో అవసరం లేదు, సింపుల్గానే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ అనేది హెడ్ వాష్ చేసేంత వరకు మనకి డైలీ చేయాలండి. సో ఈ ఏరియాలో సెలైన్ స్ప్రే అసలు కొట్టకూడదు, ఎందుకంటే సెలైన్ స్ప్రే మనకి ఓన్లీ ఎక్కడైతే గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేశారో ఆ ఏరియాలో ఒకటే సెలైన్ స్ప్రే యూజ్ చేయాలి. ఇక్కడ మటుకు ఈ ఆయింట్మెంట్లు వాళ్ళు ఇచ్చిన లిక్విడ్ పూయడం ఇది ఓన్లీ ఇట్లానే జరగాలి. ఈ సెలైన్ స్ప్రే కూడా ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుందండి, చూడండి మీరు సెలైన్ స్ప్రే ఇలా యూజ్ చేయాలి. ఓన్లీ మనకి ఎక్కడైతే గ్రాఫ్ట్లు పెట్టారో అక్కడే యూజ్ చేయాలి, గ్రాఫ్ట్ని అసలు హెడ్ వాష్ చేసేంత వరకు అసలు టచ్ చేయకూడదండి. ఇచ్చింగ్ వస్తే కంపల్సరీగా ఈ సెలైన్ స్ప్రే కొట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలకి సెలైన్ స్ప్రే చేసుకున్నారు, మళ్ళీ ఇచ్చింగ్ వచ్చింది, సో అప్పుడు మళ్ళీ చేసేసుకోవడమే. సో సెలైన్ స్ప్రే అయితే 2 గంటలకు ఒకసారి సెలైన్ స్ప్రే చేసుకోమని అయితే నాకు చెప్పారు వాళ్ళు. సో నేను ఇట్లానే రోజు 2 గంటలకు ఒకసారి సెలైన్ స్ప్రే చేసుకుంటూ ఉన్నాను, హెడ్ వాష్ చేసేంత వరకు అంటే 7 రోజులకి హెడ్ వాష్ చేయమన్నారు నన్ను. సో 7 రోజుల వరకు ఈ సెలైన్ స్ప్రే చేసుకోవాలి, తర్వాత అనేది ఆపేసుకోవాలి.
సో నా ఫుడ్ కూడా చూడండి, నా ఫుడ్ అయితే నేను అది ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో. సో ఇప్పుడు ఇంటికి రావడం జరుగుతుంది, పూణే రైల్వే స్టేషన్కి వచ్చేసానండి నేను. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం, ఇది సాయంత్రం టైమింగ్, ఇది నాకు ట్రైన్ ఉంది ఇప్పుడు 6:55కి ట్రైన్ ఉంది, అందుకే స్టేషన్కి 1 అవర్ ముందే వచ్చేసాను. 1 అవర్ ముందు వెయిట్ చేశాను. నేను వచ్చేటప్పుడు మటుకు సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నానండి. సో నాకు ఒక 1400 టికెట్ జరిగింది. విజయవాడ నుంచి పూణే వచ్చాను కదా, అప్పుడు నార్మల్ సీటర్లో వచ్చాను హైదరాబాద్ దాకా. హైదరాబాద్ నుంచి స్లీపర్ బుక్ చేసుకున్నాను కరెంట్ రిజర్వేషన్లో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మటుకు పూణే నుంచి విజయవాడకి 1400 అండి టికెట్. ఏసీ బుక్ చేసుకున్నాను, థర్డ్ ఏసీ. సో ఉదయం 6 కల్లా హైదరాబాద్ వచ్చేసాను లింగంపల్లి. సో అట్లా నా జర్నీ అండి ఇది. సో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో నా జర్నీ అయితే ఇలా అయింది, నాకు ఇంత మనీ అయింది, 2 డేస్ ఉన్నాను హోటల్కి. ప్రతి ఒక్కటి మీకు చెప్పాను కదా, నేను వెళ్ళిన హోటల్కి అయితే 1800 అండి. లాక్డౌన్లో నాకు ఆడ బాగా ఛార్జ్ చేశారు. సో నాకు అట్లా ఎక్కువ మనీ అయింది. ఇప్పుడైతే మీకు 1000 రూపాయల లోపలే హోటల్స్ ఉంటాయి, లేదంటే 1000 లోపల హోటల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 1000 పైన కూడా హోటల్స్ ఉన్నాయి, మీకు నచ్చినట్లుగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈజీ అండి బుక్ చేసుకోవడం కూడా, చెప్పాను కదా ఆ 3 యాప్స్ చేసుకొని వెళ్ళడమే. తర్వాత ఇక్కడ నుంచి నేను విజయవాడకు వచ్చేసాను, విజయవాడ బస్టాండ్. సో బస్టాండ్కి రాగానే నాకు నెల్లూరు బస్సులు ఉన్నాయి. చూడండి నా బాధ, ఈ లాక్డౌన్లో ఈ బస్టాండ్లో నేను సెలవు పెట్టుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఏం చేయలేం మనం, అర్థం చేసుకోవాలి మన వాళ్ళు. సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయండి, మంచి రిజల్ట్ కోసం నేను చాలా చాలా చేస్తున్నా, చాలా కష్టాలు పడుతున్నా. ఇండి రావడానికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ బస్టాండ్లో ఉన్నా, విజయవాడ బస్టాండ్ నుంచి నెల్లూరు వెళ్ళాలా. సడన్గా బస్సు క్యాన్సిల్ అని చెప్పారు. ఆన్లైన్లో ఇంటిమేట్ ఏం రాలా, ఇప్పుడు ఇంకో బస్సు స్పాట్ డబ్బులు కట్టి వెళ్తున్నా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి నా బాధ, ట్రైన్ దిగాక బస్టాండ్కి వచ్చి సెలైన్ స్ప్రే చేసుకున్నాను, బస్సులో ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నాను ఇంటికి. సో నాకైతే ఇదండి నా జర్నీ, నాకైతే హ్యాపీగా ఉంది, నేను చేయించుకొని వచ్చేసాను ఈజీగా. సో నాకు ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా, మీకే అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో లాంగ్ అయిపోయింది, ఇంకా షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ అన్నీ. సో 2 డేస్ ఉండడం జరిగింది, నా ట్రావెలింగ్కి ఎంత ఖర్చు అయింది అన్నీ మీకు చెప్పాను, మీరు వెళ్ళినా కూడా ఎంత ఖర్చు అనేది ప్రతి ఒక్కటి చెప్పాను. సో ఇంతటితో సెలవు అండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఒక 15 డేస్ తర్వాత ఇట్లా హెడ్ వాష్లు అన్నీ అయినాక ఇట్లా కనిపిస్తుందండి. ఇదే మన ఒరిజినల్ రిజల్ట్ కూడా 1 ఇయర్ తర్వాత. ఇట్లానే మనం గుండు చేసినా కూడా హెయిర్ ఇట్లానే వస్తుంది. సో ఈ డోనర్ ఏరియాలో హెయిర్ తీశారు కదా, హెయిర్ తీసిన అస్సలు రావండి. ఆ హెయిర్ నాకు ఎక్కడైతే తీయలేదో ఆ హెయిర్ అండి మిగిలిన హెయిర్స్. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా గ్యాప్లోని మచ్చలా కనపడుతుంది, ఆ ఏరియాలో హెయిర్ తీశారు కదా, ఆ హెయిర్ అనేది జన్మలో రాదు, మీకు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. సో మంచి క్లినిక్లో వెళ్ళి చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో, లాంగ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.